విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్లో 2024-26 గాను పీజీడిఎం కొత్త బ్యాచ్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజినెస్ స్టాండర్డ్స్ సీఓఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ దేశంలో ఎక్కడ అవకాశం వచ్చినా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న పారిశ్రామిక పరిస్థితులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి సలహాలు సూచనలు ఇస్తున్నట్టు కాలేజీ నిర్వాహకులు కుమార్ తెలిపారు. యా శుభ్రవస్త్రాన్విత పద్మాసనం. పిల్లలు భవిష్యత్తులో సక్సెస్ కావాలంటే ఇప్పుడు కంపెనీస్ వచ్చేటప్పుడు 4 విధానాలుగా వాళ్ళు ఒక స్టూడెంట్ని రిక్రూట్ చేయడానికి ఫస్ట్ ఏం చూస్తారంటే పిల్లలలో నాలెడ్జ్, థరో నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ మీద. రెండోది స్కిల్ సెట్, ఏ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కమ్యూనికేషన్, సోషల్ స్కిల్, ఫైనాన్షియల్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్. సెకండ్, థర్డ్ స్కిల్ ఒకటి వచ్చేసి మనకు డిజిటల్ స్కిల్. అండ్ ఫోర్త్ వచ్చేసి పిల్లలకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఈ 4 స్కిల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు అప్పుడు కంపెనీస్ అనేది ఆఫర్, ఒక్కటి కాదు 2-3 కంపెనీస్ నుంచి ఆఫర్స్ వస్తాయి. దే ఆర్ ఇన్ అ రెడీ టు పొజిషన్ టు రిజెక్ట్ ద ఆఫర్ ఆల్సో. అప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే దే కెన్ విల్ బీ సక్సెస్ఫుల్ విత్ దీస్ 4 క్వాలిటీస్. ఎనీ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లో ఈ 4 క్వాలిటీస్ కంపల్సరీ ఉంటే దే విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ దర్ ఇన్ ద కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా విశ్వవిశ్వాని ప్రాబ్లం లేదు కదా, అక్కడ విశ్వవిశ్వాని సంస్థల్లో మా విజన్ ఏంటంటే గ్లోబల్ లీడర్స్ని తయారు చేయటం. పిల్లలందరికీ ఇప్పుడు మనం ఒక షిప్కి గనక వాడికి నావిగేషన్ లేకపోతే వాళ్ళకు కష్టం, ఎట్లా వెళ్తున్నారనేది తెలియదు. అలాగే పిల్లలకు కూడా మేము ఏం అవ్వాలి అనుకునేది తెలియకపోతే వెళ్ళే దారి గతుకులమయంగా ఉండొచ్చు కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అందుకని మేము పిల్లలకి ఏం చెప్తామంటే హ్యావ్ ఏ గ్లోబల్ విజన్ సో దట్ దే విల్ బికమ్ ద గ్లోబల్ బిజినెస్ లీడర్స్ ఫర్ ద టుమారో. ఇది అవ్వటం కోసమే మా ప్రోగ్రామ్ అంతా వినూత్నంగా రూపొందించాం. 24 రకాలుగా న్యూ ఇన్నోవేటివ్ మెథడ్స్ మేము ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే కరెంట్ జనరేషన్ పిల్లలకి మన క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి పాఠాలు చెబితే వాళ్ళు వినలేరు. అందుకని వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ కోచింగ్ చేస్తాం. దీనివల్ల వాళ్ళు ఈజీగా అంటే కష్టపడాలి, కష్టపడితే రిక్రూటర్స్ జాబ్స్ ఇస్తారు.